Thank you, Suresh Garu. Irozu, ee nirasana karyakramaniki, sahaya sahakaralu andinchadaniki, madadu telapadaniki, CPI jatiya karyavarga sabhyuralu, Vanasa Garu, adevidhanga Bhavani Garu, Madhu Garu, CPI nunchi vachina karyavargalandariki kuda, Telugudesam party tarapuna, dhanyavadalu namaskaralu telijestuntu, ee karyakramaniki, madadu telapadaniki vachina, jana sainikuliki kuda, veera mahilaliki andariki kuda peru perina, dhanyavadalu namaskaralu telijestuntu. నెక్స్ట్ కార్యక్రమానికి ఆశా వర్కర్లు అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల యూనియన్ వాళ్ళు కూడా ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శిరస్సు నుంచి పదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి నిరసన తెలియజేసినప్పుడు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు మద్దతు తెలపడం అనేది ప్రజాస్వామికంగా మనకున్న హక్కు. ఆ హక్కును మీరు తీసుకుని బాధ్యతగా తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాజీ మంత్రి వర్యులు పీతల సుజాత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అమరావతి పోరాట సమితి బాలకోటయ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజున నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ప్రజల కోసం నిష్పక్షపాతంగా ఎప్పుడు కూడా పనిచేసే వ్యక్తి ఏ మచ్చ లేనటువంటి నాయకుడు మన అన్న చంద్రన్న. ఆ చంద్రన్న అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఈ రోజున మన పోరాట యోధురాలు మన భువనేశ్వరమ్మ చేస్తున్నటువంటి ఈ దీక్షకి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఇక్కడ నిలిచేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఎక్కడ నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారనేసి మన పురాణాలు చెప్తున్నాయి. కానీ మన ఈ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడైనా మహిళలకు సంతోషం ఉందండి? ఎక్కడైనా మహిళలకు రక్షణ ఉందండి? ఈ రోజున అలాంటిదే ఉంటే ఈ రోజున మన భువనేశ్వరమ్మ ఇలా ఎందుకు దీక్ష కూర్చుంటారండి? ఎప్పుడైనా మన భువనేశ్వరమ్మ బయటికి వచ్చారా? చంద్రబాబు నాయుడు గారి యొక్క 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా సరే రాజకీయాల్లో భువనేశ్వరమ్మ గారు కనిపించారా, కనిపించుకున్నారా? లేదు. ఆవిడ ఎప్పుడు కూడా తన వ్యాపారాన్ని రైతులని ఆదుకుంటూ తన వ్యాపారాన్ని తను చక్కగా నిష్పక్షపాతంగా కొనసాగిస్తూ వచ్చారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కట్టి ఈ రోజున అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఒక భార్యగా ఆవిడ బయటికి వచ్చారు. ఆవిడ బయటకు రావడం తప్పండి. మరి ఆనాడు జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎవరు బయటకు వచ్చారు? తల్లి చెల్లె కదా ప్రజల దగ్గరికి వచ్చారు. అలాంటి బాధ కదా, అలాంటి కుటుంబం కదా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజున భువనేశ్వరమ్మ బ్రాహ్మణి గారు మహిళలు బాధలో ఉండి ప్రజల దగ్గరికి వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పుకుంటుంటే వాళ్ళ మీద అవాకులు చేయవాకులు సోషల్ మీడియాలో పేలుతున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్న సభాముఖంగా నేటి చేతలే రేపటి భవిష్యత్తు నిర్ణయిస్తాయనేది గుర్తుపెట్టుకో. ఈ రోజున గాంధీ జయంతి గారి సందర్భంగా తెలియజేస్తున్నాం, నేటి చేతలే రేపటి భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఈ రోజున మీరు అధికారం ఉంది కదా అనేసి మీ ఇష్టం వచ్చినట్టు అధికారం అడ్డం పెట్టుకుని చాలా దారుణాలు చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు. డెఫినెట్ గా రేపటి భవిష్యత్తు ప్రజలే మీరు నిర్ణయిస్తారని తెలియజేస్తున్నాం. ఒకటండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటిది ఒక మాట చెప్పాలనుకుంటున్నా. భువనేశ్వరమ్మ గారు కాన్స్టిట్యూషన్ చేతిలో పెట్టుకున్నారు. నిజం ఎప్పుడు కూడా ఎప్పుడు తిరుగుతానే ఉంటది. అబద్ధం ఎప్పుడు కూడా మనం చెప్పులు తడుక్కునేలోపు అబద్ధం చుట్టేసి వస్తుంది. నిజం ఎప్పుడూ కూడా మనకి ప్రచారంలోనే ఉండాలి. లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసేస్తాయనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి ఈ అక్రమ అరెస్టుని ఈ అక్రమ కేసుల్ని మనం అందరం కూడా తిప్పికొట్టాలి. చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లో 18 గంటల్లో ప్రజల కోసం కష్టపడతారు. నిష్పక్షపాతంగా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తి
తెలుగుదేశం పార్టీకి కష్టాలు కొత్త కాదు, సంక్షేమం కొత్త కాదు, సంక్షేమం చేయటం కొత్త కాదు. అన్నగారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ప్రజల పక్షాన్ని అభివృద్ధి సంక్షేమం చేసినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ. అన్నగారు మహిళలకు ఆస్తిలో వాటా హక్కు ఇస్తే ఈ రోజున ఈ ముఖ్యమంత్రి ఆస్తిలో వాటా హక్కు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనేసి చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేసినటువంటి ముఖ్యమంత్రికి మనం అవకాశం ఇచ్చామని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. నిష్పక్షపాతంగా ఆయన ముత్యంలో కడిగిన ముత్యంలో బయటికి వస్తారు. మనకి ఇచ్చినటువంటి మహిళలకు ప్రత్యేకంగా మహాశక్తి కార్యక్రమం ఇచ్చారు. ఆడబిడ్డ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఉచిత గ్యాస్ పథకాలు కానివ్వండి, మన మహిళలకి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అమలు చేస్తారన్నారు. మీ అందరి దీవెనలో ఉండాలి, మనం పోరాటం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుందాం, ఈ రాష్ట్రాన్ని ఈ సైకో పాలన నుంచి తప్పిద్దామనే స్పృతి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి. జాయ్ తెలుగుదేశం, జాయ్ చంద్రబాబు నాయుడు గారు, జాయ్ లోకేష్ బాబు గారు. ఒక్కసారి గట్టిగా అందరూ చెప్పాలి, మేము సైతం, మేము సైతం, మేము సైతం బాబు కోసం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు సుజాత గారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు సోదరి వనజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.